पीवी भू సంస్కరణలతో పేదలకు న్యాయం జరిగిందన్నారు పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కాంతిభవన్లో పీవీ భూ సంస్కరణలపై జరిగిన సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన పీవీతో పనిచేసే అవకాశం తనకు వచ్చిందన్నారు పీవీ నిర్ణయాలన్నీ ఖచ్చితంగా ఉండేవన్నారు మాజీ మంత్రి గీతా రెడ్డి దేశం కోసం చివరి వరకు తపించారని చెప్పారు ఈ పీవీ బర్త్ సెంటరీ సెలబ్రేషన్స్ విషయంలో I'm extremely happy that Geetha Reddy garu Hanumantrao garu nayakatvamlo Sridhar Babu garu Mahesh Gowd garu churukaina patra poshinchi Venu Gopal Rao sahakaranto oka manchi sthayilo manam ee birth century celebrations cheskogalutonu ani cheppi PCC adhyakshuni ga nenu chaala santruptiga santoshanga unnanu evaroro edodo prakatinchindru vallu evaru em cheyakunna manam matram మన గుండెల్లో ఉన్న పివి నరసింహారావుని స్మరించుకుంటూ వారు చేసిన పనులు స్మరించుకుంటూ వి హావ్ గాన్ అహెడ్ విత్ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ పివి నరసింహారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు సమాజంలో వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ల్యాండ్లెస్కి మనం ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హిస్టారిక్ కాంట్రిబ్యూషన్ చేసిన విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి సమాజంలో తిరిగి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి అదేవిధంగా పివి గారి కాంట్రిబ్యూషన్ మనం గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది హీఈస్ అ రెవల్యూషనరీ పర్సనాలిటీ అంత నెమ్మదిగా సౌమ్యంగా ఉన్నటువంటి పివి గారు అలా ఉంటారు కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదేమైనా పదవి పోయినా పర్వాలేదని చెప్పి తీసుకున్నటువంటి వేణు మాకు చాలా సహకరించారు వాళ్ళ ఫ్యామిలీతో కలవడానికి మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ నేషనల్ లెవెల్లో ఎకనామిక్స్ రిఫార్మ్స్ ఇచ్చి చరిత్రనే సృష్టించినటువంటి వ్యక్తిని మనం ఒకసారి గుర్తు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మరోసారి నా స్వాగతం నా